బలును వ్యతిరేకిస్తూ నిరుద్యోగుల పైన చిన్న చూపును చూస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపడం కోసం ఈ నెల 22వ తేదీ బీజేవైఎం ఆధ్వర్యంలో చెలో విజయవాడ ఎపిపిఎస్సి కార్యాలయం ముట్టడి కూడా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా బీజేవైఎం పిలుపునిచ్చింది. ఈ యొక్క ముట్టడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను చిన్న చూపు చూస్తూ ఏ యొక్క పోస్టులకు కూడా ఏ యొక్క ఉద్యోగ అవకాశాలు కూడా ఓన్లీ విడుదలకే పరిమితమైతున్నాయి తప్ప ఏ యొక్క విడుదల చేసినటువంటి పోస్టులకు నోటిఫికేషన్ అయితే అసలేదు. ఈ యొక్క రాష్ట్రం ఈ రాష్ట్రమే ఇది మనమేమన్నా ఇది ఒక పక్క రాష్ట్రాల్లో ఉన్నామా అసలు ఇది ఆంధ్రప్రదేశ్ అయినా ఇది మన భారతదేశంలో ఉన్నామా అనేటువంటి డౌట్ కూడా ఈ యొక్క పరిపాలన పైన వస్తా ఉంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ యొక్క రాష్ట్రం ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీరు ఏదైతే పాదయాత్ర చేశారో ఆ యొక్క పాదయాత్రలో నేను అధికారం చేపట్టిన తర్వాత 2,40,000 ఉద్యోగాలను పెండింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నింటినీ నేను విడుదల చేస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి, సంవత్సరానికి ఒక నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తానని కూడా మీరు హామీ ఇచ్చారా, హామీ ఇచ్చారా లేదా అనేది కూడా మీకే గుర్తుండాలి. ఈ యొక్క హామీలు ఏదైతే ఇచ్చారో ఆ యొక్క హామీల్లో సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఇచ్చిన ఒక జాబ్ క్యాలెండర్ కూడా అది సక్రమంగా విడుదల పరిమితమైన నోటిఫికేషన్లు రాలేదు. భారతీయ జనతా యువమోర్చ ఒకటే అడుగుతా ఉంది, మీరు ఏదైతే 2,40,000 ఉద్యోగాలు నా యొక్క ప్రభుత్వం వస్తే నేను సీఎం అయిన తర్వాత నేను ఈ యొక్క విడుదల చేసి నోటిఫికేషన్లు వదులుతా అని మీరు యొక్క చెప్పలేదా? మీరు యొక్క చెప్పిన తర్వాత మీరు ఎందుకు మాట తప్పుతున్నారు, మడమ తిప్పుతున్నారు అని కూడా భారతీయ జనతా యువమోర్చ అడుగుతా ఉంది. ఈ యొక్క భారతీయ జనతా యువమోర్చ ఈ పాత్రికే సమావేశం సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా 22వ తేదీ ఎపిపిఎస్సి కార్యాలయం ఎదుట ఉదయం 11 గంటలకు ఎంతమంది పోలీసులను మీరు అడ్డం పెట్టి ఎంతమందిని అవసరస్తులు చేసి ఎన్ని చోట్ల మమ్మల్ని మార్గం మధ్యలో ఆపాలని చూసి ఎన్ని చోట్ల మధ్యలో ఆపి 41 నోటీస్ లేదు సర్వ్ చేసి ఎక్కడైతే మేము అడ్డపడతారో అక్కడనే పోలీస్ స్టేషన్ తరలించినా 22వ తేదీ ఉదయం 11 గంటలకు ఎపిపిఎస్సి కార్యాలయం ఎదుట బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా జెండాను మేము ఎపిపిఎస్సి కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులకు కనిపింపు కలిగేలా కనిపిస్తుంది.